హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సీరియల్ ఆర్టిస్ట్ చందు అలియాస్ చంద్రకాంత్ సూసైడ్ చేసుకొని చనిపోవడం విషయం మన అందరికీ తెలిసిందే అసలు మరి ఎందుకు చనిపోయారు ఆయన సూసైడ్ గల కారణాలు ఏంటి ఏం జరిగింది సో ఇదే అంశం మీరు డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారా ఆయనతో ఒకసారి డిస్కస్ చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్తే బాబు సార్ చందు ఆ సీరియల్ ఆర్టిస్ట్ మంచి పేరు ఉంది ఆయనకి సీరియల్స్ బాగా యాక్ట్ చేస్తారు కూడా సో అటువంటి ఆయన మరి సడన్గా సూసైడ్ చేసుకొని చనిపోవడం చూస్తున్నాం సార్ అసలు ఏం జరిగింది దీనికి కారణాలు ఏంటి అంటే ఇక్కడ చందు తాలూకు వ్యక్తిగతమైన అంటే ఆయన మైండ్ సెట్ని స్టడీ చేస్తే ఈజ్ వెరీ ఎమోషనల్ ఎమోషనల్ కాకపోతే భార్య బిడ్డలు ఉన్నటువంటి చందు ఇంకొక అమ్మాయిని ప్రేమించడం అంతే కదా తన బాధ్యత ఏమిటి తన ఫ్యామిలీని చూసుకోవాలి అది కాకుండా ఫ్యామిలీతో బాగానే ఉంటూనే వాళ్ళ ఆవిడ చెప్పిన మాటలు బట్టి నేను చెప్తున్నాను అనమాట నేటికి నాలుగు సంవత్సరాల నుంచి మాట్లాడడం మానేసారంట ఏ విషయాన్ని చెప్పడంట ఏదో విధంగా ఆయన హ్యాపీగా ఉంటే చాలు అని చెప్పేసి ఎంతవరకు నేను ఊర్చుకున్నా నేను మళ్ళీ మధ్యలో ఎందుకు నాకు భగవంతుడు ఎంత శిక్ష వేశాడని వాళ్ళు ఆవిడ చెప్పు ఇక పవిత్ర అంటే పవిత్ర అసలు భర్త ఉన్నారు ఆ భర్తను వదిలేసి ఈ చందుతో తిరగడం మొదలుపెట్టింది పేరు వచ్చింది కార్తీక దీపం వినాయని ఇట్లాంటి సీరియల్స్లో చేసి బాగా పేరు వచ్చింది ఇక్కడ సీరియల్లో ఉండేది ఏమిటంటే మిగతా సినిమాక సీరియల్ సీరియల్లో ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది అందుకని రోజు కలుసుకోవాలి రోజు కలిసే ఉండాలి పోనీ ఏదో మూడు నెలల్లో ఇది అయిపోతుంది అనుకోవడానికి అవకాశం లేదు రోజుల తరబడి సంవత్సరాల తరబడి ఆ సీరియల్ కొనసాగుతూనే ఉంటుంది కలిసి నటించవలసిన అవసరం ఉంటుంది అంటే ఆ ఆర్టిస్టుల ముఖంగా ఏదైనా కొంచెం అలజడి లేకపోతే దెబ్బ తినే పరిస్థితి వస్తే మారుస్తారు కానీ లేకపోతే ఎంబూరి అంటే వాళ్ళకి అనుకూలంగా ఉన్న ఆర్టిస్టులు ఎందుకు మారుస్తారు మార్చరు కదా వాళ్ళ వల్ల పేరు వచ్చింది వాళ్ళ వల్ల టీఆర్పీ రేటింగ్ పెరిగినటువంటి ఆర్టిస్టులు ఎవరు మాత్రమే అని ఒప్పుకోరు అనమాట దీని మూలంగా ఏమవుతుందంటే వాళ్ళు ఒకరికొకరు చాలా మెంటల్గా దగ్గర అవుతారు అంటే వాళ్ళు ఏదైతే కోల్పోయారో అది వాళ్ళు పొందుతున్న అంటే పొందుతూ ఉన్నప్పుడు సపోజ్ ప్రేమ లేకపోతే ఆదరణ లేకపోతే స్వాంతన ఇవన్నీ కోల్పోయిన వాళ్ళు ఇక్కడ పొందుతున్నట్టయితే వాళ్ళతో జీవితాన్ని కొంచెం అట్లీస్ట్ సహజీవనమైనా చేద్దాం అనుకుంటారన్నమాట చాలామంది అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ అక్కడే తప్పు తప్పునాడి వేస్తారు అన్నమాట ఎందుకంటే అబ్బాయిలకి పెళ్ళవుతుంది అమ్మాయిలకి పెళ్ళి అవుతుంది అమ్మాయిలు భర్తను వదిలేసి ఉంటారు అబ్బాయిల భార్యను వదిలేసి ఉంటారు ఇదేం పోయే కాలం దీనివల్ల ఏమవుతుందంటే అంటే వాళ్ళ జీవితం వాళ్ళ స్వాధీనంలో ఉండదు ఇప్పుడు ఏమీ లేకుంటే మీరు డెడికేట్ మీ వర్క్నే మీరు డెడికేట్ చేసినట్టయితే మీరు చెప్పినట్టుగా మీ జీవితం వింటుంది అక్కడ మీ అటెన్షన్ మీ వర్క్ అంటే ఇంకొకటి ఏదో ఉన్నప్పుడు అంటే మీ వర్క్ మీద ఏదో మామూలుగా క్యాజువల్గా కాన్సన్ట్రేషన్ చూపించినప్పుడు కూడా మీరు మీ కంట్రోల్లో ఉండరు అవతల తాలు కంట్రోల్లో ఉంటారు మీరు ఎవరినైతే మనసు పడుతున్నారో ఆ వ్యక్తి కంట్రోల్లో ఉంటారు అలాగే ఇక్కడ కూడా ఆడవాళ్ళకి కూడా ఆవిడ మనసు ఆవిడ కంట్రోల్లో ఉండదు తిన్నగి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి ఆ భర్తకి ఆ పిల్లలకి వాళ్ళ చదువులు అవన్నీ చెబుదామని ఆలోచన ఉండదు ఇంకొక సహజంగా సీరియల్లో పని చేస్తున్న వాళ్ళు ఏటొకలాగా నైన్ లాగా అలాగే ఎంతైనా వర్క్ ఉంటే చేస్తూ ఉంటారన్నమాట ఎందుకంటే ప్రొడ్యూసర్కి ఆర్టిస్టులకి మధ్య ఉన్న అనుబంధం ఇంకొక ఒక సీన్ ఉందామా చేసేద్దామంటే వాళ్ళు ఉంటారు ఎందుకంటే తను కోరుకుంటున్న వాళ్ళెవరు అక్కడ ఉంటున్నారు కదా కలిసి ఇద్దరు వెళ్ళిపోతారు ఎక్కడో హోటల్లో కూర్చుంటారు ఒక కాఫీ తాగుతారు ఇట్లాంటి ఎక్కువ అనుభవాలు వాళ్ళకి సొంతం అవుతాయి సీరియల్లో చేసేవారికి ఎప్పుడైతే ఈ పవిత్ర యాక్సిడెంట్ అయి చనిపోయిందో తర్వాత ఆయన దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు అంటే వేర్ దేర్ ఈజ్ నో పవిత్ర ఇంకా నా లైఫ్ ఎందుకు అనుకున్నాడే కానీ తను మూడు ముళ్ళు వేసి పెళ్లి చేసుకున్నటువంటి ఒక వ్యక్తి ఉంటుంది అనేటువంటి ఆలోచన లేదు అందువల్ల ఆయన అంటే మానసికంగా బాగా నలిగిపోయి తర్వాత అంటే అవి లేకపోతే నాకు ఈ జీవితం ఎందుకు అని ఒక ఆలోచన ఒకటి ఇంతకాలం నా భార్యని దూరం చేసుకున్నాను ఎలా మొహం చూపించను అని ఇంకొకటి సీరియల్స్లో నటించినట్టయితే మళ్ళీ ఎప్పుడూ పవిత్రే జ్ఞాపక వస్తుంది ఆ జ్ఞాపకాలతో మళ్ళీ సీరియల్లో నటించగలనా ఎలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతోనే ఆయన ఇప్పుడు ఇంకో మార్గం లేదు ఉద్యోగం వచ్చిందంటే ఎందుకు వస్తుంది దేర్ ఇస్ నో అదర్ సోర్స్ మాట ఏంటి నీ చనిపోయింది అతి ఏమవుతుందో నాకు అనవసరం బ్రతుకుంటుండగా అనుక్షణం చావడం ఎందుకు ఒకేసారి చచ్చిపోదాం అనే ఆలోచనతో ఆయన ఆ విధంగా జీవితం జీవితం మీద ఎదురు తిరిగి ఆ జీవితాన్ని తన జీవితాన్ని తానే చాలించుకున్నాడు చాలా మందికి వాళ్ళ అనుకూలంగా ఉన్నటువంటి విషయం ఎక్కడ ఎక్కడ చూసినప్పుడు కూడా ఆత్మహత్యలు వాళ్ళు ఉరి వేసుకోవడం ఏదో ఒకటి రావడం వాళ్ళ జీవితాన్ని ఇంకా కొనసాగించకుండా అక్కడితో కండెమ్ చేయడం మాట ఇది మరి ఎంతమంది సైకాలజిస్టులు చెప్తున్నా ఎంతమంది ఉన్నా సరే ముఖ్యంగా ఎందుకు వస్తుందంటే ఉమ్మడి కుటుంబానికి దూరం అయిపోవడం వల్ల ఇది వస్తుంది మన చెప్పేవాళ్ళు ఎవరు లేరు మనకి స్వాతంత్ర చేకూర్చే వాళ్ళు కూడా ఎవరు లేరు అన్నమాట అదే ఉమ్మ ఉమ్మడి కుటుంబాలు ఉంటే తాతమ్మ తాతయ్య బా అమ్మ వీళ్ళందరూ ఏంటంటే కొండంత ఆశ చూపిస్తారన్నమాట మీ తాత అలాగరా మీ నాన్న అలాగరా అంత పేరు తెచ్చుకున్నారా నువ్వు అంత పేరు తెచ్చుకోవాలిరా బాబు ఆడపిల్లలతో మాట్లాడద్ది మాట్లాడిన ఎంతవరకు అంతవరకే ఇవన్నీ చెప్తారు కదా వాళ్ళు ఇప్పుడు అలా చెప్పేవాళ్ళు లేరు వాళ్ళు ఇష్టం ఇష్టారాజ్యంగా ఉంటున్నారు కనుక ఇటువంటి మనం అనూష్యమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి ఎవరైనా ఎక ముందు తిన్నా సరే వాళ్ళకొక వాళ్ళ జీవితాన్ని వారే తకటిదిద్దుకోవాలంటే అలాంటి పరిస్థితులు వచ్చాయి వాళ్ళ జీవితాన్ని త్యాగం చేద్దామంటే ఎవరికెవర త్యాగం దానివల్ల ఎవరు బాగుపడతారు నువ్వు బాగుపడవు అంతే రెండు రోజులు మనం చెప్పుకుంటా మూడో రోజు మర్చిపోతాం ఈ చందు విషయంలో కూడా అంతే జరుగుతుంది అంటే సీరియల్ ఆర్టిస్టులు సినిమా ఆర్టిస్టులు మనం చూస్తాం మీరు కూడా చెప్ప చెప్తున్నారు కదా ఇటువంటివి వాటిలో వాళ్ళు కూడా సూసైడ్ చేసుకోవడం చూసినాం ఎందుకు జరుగుతున్నాయి అంట ప్రధాన కారణాలు ఏంటి అదే చెప్పే కదా ఎందుకు జరుగుతుందంటే ఉమ్మడి కుటుంబాలు దూరం అయిపోయాయండి అది ప్రధానమైన కారణం అది వాళ్ళు చెప్పేవాళ్ళు ఎవరు లేరు తర్వాత అంతకుముందు తల్లి తండ్రి అంటే భక్తి ఉండేది ఇప్పుడు ఈ జనరేషన్కి తల్లి అంటే అసలు భక్తి ఉండదు తండ్రిని కూడా చాలా చులకరంగా చెప్పొచ్చలే సోదొద్దు అంటారు అన్నమాట అంతకుముందు తండ్రిని చూసి మాట్లాడమేనా మరి ఇప్పుడు అది అయిపోయింది మారింది సీజన్ మారింది వీళ్ళు ఏదో కొత్త రూటు వేసుకున్నారు కొత్త రూటు వేసుకొని ఏదైనా సురక్షిత గమ్యానికి వెళ్తున్నారా లేదు కదా అది వాళ్ళు తెలుసుకోవాలి ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలన్నమాట మేము చెప్పిందే వేదం అనుకుంటారన్నమాట పొరపాట్లు చేసేవాళ్ళు చెడ్డ కార్యక్రమాలు చేసేవాళ్ళు ఎవరైనా వాళ్ళు చేస్తుంది న్యాయం ఐఎమ్ కరెక్ట్ ఆల్వేజ్ కరెక్ట్ అనుకు అనుకున్న వాళ్ళే ఇట్లాంటి అంటే ఒక భయంకరమైనటువంటి విషయాలలో చిక్కుకొని వాళ్ళ జీవితాన్ని చాలిస్తారు అంటే జనం బాగా ఎడిక్ట్ అయ్యారు అండి పానబరాకు తిట్టి ఉన్నట్టుగా అది అనారోగ్యం తెలిసినప్పుడు కూడా గుట్కాలు తింటారు కదా అదేనా ఉంటే స్టేట్మెంట్ ఉంటే చదువుకంటే ఉండలేరు దాన్ని ఇంకా వైరల్ చేయకుండా ఉండలేరు ఒక్కొక్క సీజన్ అది మా చిన్నప్పుడు హిందూ నేషనల్ అనే పత్రిక ఉండేది ఒకసారి మొత్తం సినిమాలో ఉన్న సీక్రెట్స్ అన్నీ బయటపెట్టేది బయట పెడితే ఆ హిందూ నేషన్ వచ్చేసరికి అంటే ఇప్పుడు హిందూ నేషన్ ఎప్పుడు ఉండేది చెప్తా చూడండి ఒక యాభై సంవత్సరాల పూర్వం హిందూ నేషన్ అని బెంగళూరుని ఇక్కడ ఇక్కడుంటే కొడతారని ఆ బెంగళూరుని చూస్తుండేది పిచ్చ రాతలు పచ్చి రాతలు రాసేవాళ్ళు దాని తర్వాత ఎవరు మన కాగడా శర్మ గారు ఉండేవారు కాగడాలో కూడా అదే మాట అసలు ముందు డబ్బులు తిన్నాడు కాగడా శర్మ మంచి యోగ్యుడు మంచి సంస్కారి మంచి చదువురి ఓసారి పొరపాటున కృష్ణకుమార్కి ఎన్టీ రామారావు గారికి పెళ్ళి జరగబోతుంది రాశాడు రాస్తే అప్పుడు ఎన్టీ రామారావు గారి కాకడ శర్మను పిడిచి నెచ్చే శర్మ ఐ కెన్ కిల్ యూ బై వన్ ఫిఫ్టీ రూపీస్ అదేంటి సార్ ఐ కెన్ కిల్ ఎగైన్ ఐమ్ టెలింగ్ యూ ఐ కెన్ కిల్ యూ బై వన్ ఫిఫ్టీ రూపీస్ బై సబ్మిటింగ్ ది బ్రేక్ ఫెయిల్ యూర్ సర్టిఫికేట్ అన్నాడనమాట ఇది మాకు కొందరికే తెలుసు నిన్ను నూట యాభై రూపాయలతో చంపేస్తా ఎలాగ ఒక వేరేకి ఫెయిల్ అయిందనే సర్టిఫికెట్ సబ్మిట్ చేసి చెప్పేస్తారు మైండ్ డీట్ జాగ్రత్తగా ఉండు ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అమ్మా